नमस्ते वेलकम टू स्टोरी बोर्ड राष्ट्रंलो राजकीय परिस्थितुलु अस्तव्यस्तंगा उन्नाय कांग्रेस कुनारिल्लिपोयिंदी सीबीआई देब्बकु जगन जैल्लो उन्नाडु मरि 2014 लो एवरोस्तारंटे समाधानं मात्रं टीडीपी अनि रावडं लेदु अपर राजकीय चाणक्युडु प्रत्यर्थुल लोपालनु एंदुकु क्याश चेसुकोलेकपोतुन्नाडु चंद्रबाबु चक्रं तिरुगुतुंदा राजकीयाल्लो तलपन्निन ई अपर चाणक्युनि व्यूहं फलिस्तुंदा బాబు ముందున్న సమస్యల వలయాలేంటి ఈ అంశాలపై వెల్ స్టోరీ బోర్డ్ చంద్రబాబు దేశంలోనే అత్యంత వ్యూహాత్మక రాజకీయవేత్త ఏత్తు ఎప్పుడు వేయాలో ఎవర్ని ఎక్కడ వంచాలో బాబుకు తెలిసినంతగా మరెవరికి సాధ్యం కాదన్న పేరు తెచ్చుకున్న రాజకీయ అపర చాణక్యుడు రాజకీయ ప్రత్యర్థుల బలహీనతల్ని తన బలాలుగా చేసుకుని దూసుకుపోవాల్సిన చంద్రబాబు అనుకున్నంతగా పుంజుకోలేకపోతున్నారు రాష్ట్రంలో అనిశ్చితి ఒక్క పరిపాలనలో కాదు రాజకీయ పార్టీల్లోనూ అదే అనిశ్చితి ముంచుకొస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మూడు ప్రధాన పార్టీలకు చాలా ముఖ్యమైనవి ఈ 18 స్థానాల్లో ఎవరికి ఎన్ని వస్తాయో లెక్కలేసుకోవడం ఒకటే కాదు ఆ లెక్కలతో రాబోయే 2014 ఎన్నికలకు బాటలు వేసుకోవాలని మూడు పార్టీలు చూస్తున్నాయి అవకాశాలు ముంచుకొస్తున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం నెగ్గుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నది బహిరంగ విమర్శ అటు బలహీనపడ్డ కాంగ్రెస్ జైల్లో ఉన్న జగన్లు టీడీపీ కేడర్కు కొత్త బూస్ట్ ఇవ్వాలి కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం వేరు ఈ బైపోల్స్లనే కాదు 2014 ఎన్నికల్లో కూడా ఎన్ని అవకాశాలు ఉన్నా టీడీపీ విజయం సాధ్యమేనా అంటే అవునని ఎక్కడ ఖచ్చితమైన సమాధానం మాత్రం రావడం లేదు ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని హైకమాండ్ నేతల్ని వెంటపెట్టుకొని స్టేట్ కాంగ్రెస్ లీడర్లంతా తెగ టూర్ లేసేస్తున్నారు ఈ ఉప ఎన్నికలకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ప్రచారంలో ముందుకెళ్తోంది లీడర్ జైల్లో ఉన్నా క్యాడర్నే నమ్ముకుంది సెంటిమెంట్ బేస్డ్ గా ముందుకెళ్తోంది ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో స్థానాలు దక్కించుకొని తన బలం పుంజుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధాన ప్రతిపక్షంగా రావాల్సిన ఒక ప్రయోజనం అనేది లాభం అనేది ఈ ఉప ఎన్నికల్లో కానీ మరో రంగంలో కానీ రావటం లేదు దానికి కారణం రెండు పార్టీల వల్ల ప్రధానంగా నష్టపోతోంది ముఖ్యంగా మరొకటి ఆ పార్టీలో నాయకుల్లో కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీ కానీ నాయకుల్లో మనపున్న ఉత్సాహము ఉత్తేజము కనిపించట్లేదు దాని కారణం ఏంటంటే మొన్న 2009 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయేటప్పటికి ఇంకా మళ్ళీ మనకు అవకాశం వస్తుందా లేదా అనే ఒక నిస్పృహ ఆ పార్టీ క్యాడర్లో మనం చూస్తున్నాం ఇక 2014 ఈ ఉప ఎన్నికలు 18 ఉప ఎన్నికలు సరే ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 2014 నాటికి ఈ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అయితే ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు జగన్ ఇప్పుడున్న అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా కేసులు ఇవన్నీ వీటి నుంచి బయటపడి 2014లో ఆయన పార్టీని ముందుకు నడిపించగలిగితే అది ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఈ బైపోల్స్ మూడు పార్టీలకు కీలకమే అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తే ఆ ఓటు ఎవరికి పడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది అంతర్గత కుమ్ములాటలు గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కునారిల్లిపోయింది అటు తెలంగాణ ఇష్యూతో అక్కడ మూడేళ్లుగా నానాటికి తీసుకట్టు అన్నట్లు తయారైంది పరిస్థితి ఇక కోస్తా సంగతి వేరే చెప్పనక్కర్లేదు ఇప్పటికే 17 స్థానాల్లో ఉప ఎన్నికలకు తెరలేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్ విసురుతోంది అంతా పైకి కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల మాత్రం కాంగ్రెస్ మార్కు గ్రూపు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి రాష్ట్రంలో మూడేళ్ల పాలనను అంచనా వేస్తే 2014లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం కష్టమే
ఇటీవలి పరిస్థితుల్లో అంటే 2009 తర్వాత పరిస్థితుల్లో టీవీ టీడీపీ చాలా ఇబ్బందుల్లో పడ్డది. రాజకీయంగా వాళ్ళకు సంబంధం లేనటువంటి వాళ్ళ నియంత్రణలో లేనటువంటి అటువంటి విధి లేకుండా అనుభవించవలసినటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన పెట్టింది కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పరస్పర చీరికలవల వచ్చింది. వస్తే దానిని ఎలా క్యాష్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు చేసుకుంటూనే ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్కు వ్యతిరేకత, తర్వాత వైఎస్ఆర్కు కూడా ఆ పార్టీ వాళ్ళు చేసిన దుర్మార్గాలనండి, లంచగొండితనం అండి, లేకపోతే డబ్బు సంపాదన అనండి, వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నాడు. ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేము. ఎందుకొరకంటే ఇదంతా ముక్కోన పోటీ పల్లాగా కనపడతా ఉంది ఆంధ్రలో. దాని వెనుక కులతత్వాలు కూడా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఇక తెలుగుదేశానికి మరో రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్. 2014లో అధికారమే పరమావధిగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కు బైపోల్స్ ముందు జగన్ అరెస్ట్ ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. అప్పటికప్పుడు విజయమ్మ ప్రచార బరిలో దిగిన జగన్ అరెస్ట్ ప్రతిపక్షాలకు కొంత ప్లస్ అయ్యేలా మారింది. వాస్తవమా కాదా అన్నది పక్కన పెడితే జగన్ లెక్కలేనన్ని అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. మొన్న మొన్న పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ పేరు చెప్పుకునే ముందుకెళ్తోంది తప్ప సంస్థాగత విధానం లేదు, పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు, అజెండా అసలే లేదు. బైపోల్ గండాన్ని కన్నీళ్ల సానుభూతితో గట్టెక్కిన 2014 వరకు ఇవే అస్త్రాలుగా వెళితే నమ్మేవాళ్లు ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో అందరికీ కనిపించాల్సిన ప్రత్యామ్నాయం ఒక్కటే, అదే టీడీపీ. కానీ ఇప్పుడు ఎవరి నోటా కాన్ఫిడెంట్ గా ఈ సమాధానం రావటం లేదు. కామన్ మెన్ లోనే కాదు, టీడీపీ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా తామే వస్తామని చెప్పలేకపోతున్నారు. మీడియా ముందు సందడి చేసే టీడీపీ కేడర్ కూడా తెర వెనుక మాత్రం మళ్లీ మనం వస్తామా రామా అంటూ చెవులు కొరుక్కుంటోంది. ఏ ఒక్క సీటు కూడా ఆయనకు సంబంధించింది కాకపోవడం వల్ల అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వల్ల ఏ ఒక్క సీటు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా అది బోనస్ కిందనే తీసుకోవాలి. కానీ అసలు ఏదీ రాలేదనుకోండి, రాకపోవటం ఏంటంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు అనేవి కొలమానాలు కాబట్టి ప్రజల తీర్పు కాస్త విరుద్ధంగా వచ్చినప్పుడు పార్టీ కాస్త దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉందంటే అందులో ప్రాంతీయ పార్టీ ఏదో బీజేపీ లాంటి జాతీయ పార్టీ అయితే కూడ తీసుకోగలుగుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ 2 సార్లు వరుసగా అధికారానికి దూరంగా ఉంటే కేడర్ని నిలబెట్టుకోవడం అనేది నిలబెట్టుకోవడం కాదు, ఆకట్టుకొని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని. అన్నట్టు ఒక నిధుల కొరత ఉంటుంది, కేడర్ కొరత ఉంటుంది, నాయకత్వం మీద కేడర్కి అపనమ్మకం ఏర్పడుతుంది. ఇంత ఏటికి ఎదురెదటమే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షానికి ఇంత పరిస్థితిలో కూడా 2 ఎన్నికలకి ఈ మాత్రం సంసిద్ధంగా కాగలిగారంటే ఏదో కొంతమేరకు పార్టీకి ఆ రోజుల్లో పడ్డ పునాదే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. రాజకీయ ప్రత్యర్థులిద్దరూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినా ఇలాంటి అవకాశాన్ని ఏ చిన్న పార్టీ అయినా ఈజీగా క్యాష్ చేసుకుంటుంది. కానీ టీడీపీ దానిని దక్కించుకునే పొజిషన్లో లేదు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండి 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని 3వ సారైనా అదృష్టం వరిస్తుందా అంటే అవును అని బల్లగుద్ది కాదు, కనీసం గొంతెత్తు కూడా ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలు అనేకం ఉన్నా చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా గుడ్డిగా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ప్రచారం టైంలో కేడర్ యాహూ అంటూ ఉరకలేసి ఉత్సాహంతో పరుగులు తీస్తున్నా లోలోపల మాత్రం ఈ కష్టమంతా వృధా అయిపోతుందేమో అని మదనపడిపోతున్నారు. ఇక పార్టీ సీనియర్లు కూడా 2014 మీద గుబులుతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఎవ్వరూ ఊహించని విజయాలు, అదే స్థాయిలో అపజయాలు చవిచూసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన ప్రాభవాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి ఎడతెగని పోరాటం చేస్తోంది. గత ఎన్నికల్లో పీఆర్పీ దెబ్బతీస్తే రాబోయే ఎన్నికల్లో అడ్డమనుకున్న జగన్ పార్టీ కూడా బలహీనపడుతోంది. ప్రతిపక్షం బలహీనపడినా బలపడలేకపోయిందనే అపప్రదే కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అసలు చంద్రబాబు ముందున్న సమస్యల వలయమేంటి? 9 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలి 8 ఏళ్లుగా ప్రతిపక్షంగా పోరాటం చేస్తోంది తెలుగుదేశం.
ఈ పోరాటం ఒక్క ప్రత్యర్థి పార్టీల మీద మాత్రమే చేస్తే సరిపోదు. దానితో పాటు కింది స్థాయిలో తమ మనుగడ నిలుపుకోవడానికి జిల్లాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రజల్లో మరోసారి నమ్మకం కలిగించడానికి కూడా చేయాలి. ఎన్ని అవకాశాలు ఉన్నా టీడీపీ మాత్రం వాటిని క్యాష్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తెరవెనుక ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. 9 ఏళ్ల కిందటి చంద్రబాబుకు ఇప్పుడున్న చంద్రబాబుకు చాలా తేడా వచ్చిందన్నది తెలుగు తమ్ముళ్ల మాట. నాడు చంద్రబాబు అంటే ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సీమాంధ్రలో కట్టుదాటుతున్న తెలుగు తమ్ముళ్ళు తెలంగాణలో పక్కచూపులు చూస్తున్న ఎమ్మెల్యేల్ని చూసి అదెంత నిజమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలతో ప్రజలకు సరైన ప్రత్యామ్నాయంగా కనిపించాల్సిన పార్టీ తెలుగుదేశం అన్నది నిపుణుల మాటే. కానీ ఈ మాట ప్రజల్లో గాని టీడీపీ కేడర్లో గాని ఆఖరికి లీడర్లలో కూడా కాన్ఫిడెంట్ గా వినిపించడం లేదు. దీనికి బాబు వైఖరితో పాటు మరిన్ని కారణాలున్నాయి. రైతులనక పగలనక అహోరాత్రులు ప్రజల కోసమే కష్టపడతా ఉన్నారు. ముఖ్యంగా కేడర్ను కూడా బలోపేతం చేసే బాధ్యత కూడా పూర్తిగా ఆయన మీదనే పెట్టుకొని పై కేడర్ నుంచి కింద కేడర్ వరకు కూడా ఆయన డైలీ టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఆయన బాగా కేడర్ అంతా వచ్చే పరిస్థితి ఉన్నారు. కానీ ఎక్కడో కొంత అది కూడా మైన్యూట్గా కొద్దిగా ఉంది. అది కూడా సవరించుకోవాల్సిన బాధ్యత మా కింద కేడర్ మీదనే ఉంది. ఎందుకంటే చెయ్యి చెయ్యి కలుపు విజయాన్ని సాధించుకునే క్యాషన్ చక్కగా ఉంది. చెయ్యి కలుపుతున్నారు కానీ కొంచెం ఎక్కడ ఏది నామినల్గా ఏది ఒక 1% ఓటుతోటి మేము గతంలో ఓడిపోవడం జరిగింది. ఆ 1% ఓటు బ్యాంకు డెఫినెట్గా తెచ్చుకుంటామనేది మాకు గట్టిగా అపూర్వమైన నమ్మకం. టీడీపీ అధినేత ముందున్న మొదటి సమస్య నాయకత్వ లోపం. ద బెస్ట్ లీడర్గా పేరు తెచ్చుకున్న బాబు అధికారానికి 8 ఏళ్లు దూరమయ్యేసరికి పార్టీ మీద పట్టు పెంచుకోవాల్సింది పోయి కేడర్కు కొద్ది కొద్దిగా దూరమైపోయారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కింది స్థాయి కేడరే కాదు, పై స్థాయి లీడర్లను కూడా బాబుగారు నెట్టుకురాలేకపోతున్నారు. ఇక రెండో సమస్య పార్టీలో యువనాయకత్వం లేకపోవటం. 3 దశాబ్దాలుగా పార్టీని సీనియర్లు నడిపిస్తున్నారే తప్ప యువనాయకత్వం కరువైపోయింది. ఇప్పటికే ఈ విషయంలో పార్టీలో వాదోపవాదాలే జరిగాయి. టీడీపీకు నెక్స్ట్ లీడర్గా లోకేష్ను పరిచయం చేద్దామని 2009లో విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన చంద్రబాబు 2014కైనా చిన్నబాబును తెరపైకి తేవాలని చూస్తున్నారు. కానీ అది అప్పటికి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైల్లో ఉన్నాడు. మరి ఆ పార్టీ అవినీతి ఊబిలో పూర్తిగా కురిగిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి పురవైభవాన్ని పుర ప్రాభవాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నంలో ఉంది. అయితే ఇక్కడ అటు అధికార పక్షం కానీ ఇటు వైఎస్ఆర్ జగన్ కానీ వాళ్ళు తమ అవినీతి సొమ్ముతోటి ఇప్పటి వరకు కూడా రాజకీయాలు నడపడం జరిగింది. తమ మీడియా ద్వారా కానీ ఈ డబ్బుతోటి ప్రజల్ని భారీగా తరలించడం, శాసనసభ్యుల్ని కానీ ఇతర మొత్తం అన్ని వ్యవస్థలను కూడా తమ డబ్బుతో వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నంలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ అనుకున్న స్థాయిలో పుంజుకోలేకపోయింది. మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు చంద్రబాబు ముందున్న 3వ సమస్య హరికృష్ణ. బాబుగారి పెత్తనానికి చెక్ పెట్టి పార్టీ పగ్గాల్ని నందమూరి కుటుంబం చేతుల్లోనికి తీసుకురావడానికి హరికృష్ణ చెయ్యని ప్రయత్నం లేదు. నారా ప్లస్ నందమూరిగా నడవాల్సిన పార్టీలో కుటుంబ రాజకీయాలు కాస్త ఇప్పుడు నారా వెర్సెస్ నందమూరిగా సాగుతున్నాయి. ఇది పార్టీకి పెద్ద సమస్య. చంద్రబాబు నాయకత్వ పటిమ తగ్గిందని చెప్పడానికి పరోక్షంగా మరో ఎన్టీఆర్ రావాలంటూ చురకలంటించడం వెనుక అసలు స్ట్రాటజీ ఇదే. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఆడబడుచులకు అండగా ఉన్నది, రైతన్నకు తోడుగా ఉన్నది. మరి మైనారిటీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎవరైనా సరే ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. ఈ మాటల తూటాల మీదకు బావ బాలకృష్ణ మిసైల్ ప్రయోగించి పార్టీని ముందుండి నడిపించబోయేది చంద్రబాబే అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తాను కూడా పార్టీతోనే ఉన్నానంటూ జూనియర్ చెప్పుకొచ్చిన నందమూరి నారా కుటుంబాల మధ్య వైరం తెర వెనుక కొనసాగుతూనే ఉంది. ఇది చంద్రబాబు సక్సెస్ కు అడ్డుపడుతున్న 4వ సమస్య. అంటే నేను ఎప్పుడైనా ఒక స్టాన్స్ తీసుకున్నాను అంటే ఆ స్టాన్స్ మీద ఉంటాను, నేను చెప్తే వరకు అదే స్టాన్స్ తీసుకుంటాను. ఇదేంటంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రతి దాని గురించి నేను చేస్తాను.
సో నేను రియాక్ట్ అవుతే ఫైనల్ గా మీ అందరికి చెప్పేది ఏంటంటే నా స్టాన్స్ ఎవరు తగ్గింది ఎప్పుడు మా దాటగల పార్టీ చంద్రబాబు ముందున్న ఐదో సమస్య పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎనిమిదేళ్లుగా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన చంద్రబాబు ఉద్యమం జగన్ కాంగ్రెస్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టడంతో జిల్లాలో ఆధిపత్య రాజకీయాలు ఎక్కువయ్యాయి ఉత్తరాంధ్రలో ఎర్రనాయుడు ఆధిపత్యం నచ్చకే అప్పట్లో కొందరు పార్టీని వీడారు ఆఖరికి రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఇలా తెలుగు తమ్ముళ్లంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అడుగులేస్తూ ఉండడంతో పార్టీకి కొత్త కేడర్ బిల్డప్ అవ్వడం లేదు వీటన్నింటితో పాటు టీడీపీ విజయానికి అడ్డంకిగా మారిన మరో సమస్య చంద్రబాబు విశ్వాసమే యుద్ధంలో గెలవాలంటే రాజుకే కాదు మంత్రికి సేనాధిపతికి వ్యూహాలు తెలియాలి రాజు సమర్థత మీద సైన్యానికి సేనల సత్తా మీద రాజుకు విశ్వాసం ఉండాలి కాని ఇప్పుడు టీడీపీలో కొరవడింది ఇదే మామూలుగానే చంద్రబాబు ఎవరిని నమ్మరు రాజకీయ ప్రత్యర్థుల మీద ఖండనలు తప్ప కీలకమైన అంశాల్లో తుది నిర్ణయం చంద్రబాబుదే పైగా ఎవరిని నమ్మకపోవటం ఇప్పుడు చంద్రబాబు కొంపముంచుతోంది తమను నమ్మని నేతను తామెందుకు నమ్మాలి అంటూ పై స్థాయి కేడర్ దగ్గర నుంచి కింది స్థాయి లీడర్ల వరకు అంతా బాబును నమ్మడం మానేశారు ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా నమ్మే స్థితిలో టీడీపీ కేడర్ లేదు ఈ ఎఫెక్ట్ మెల్లగా జనాల్లో కూడా పాకింది అందుకే కాంగ్రెస్ జగన్ల అవినీతి మీద బాబు ఎన్ని లెక్చర్లు ఇస్తున్నా జనం ఓపిగ్గా విని వదిలేస్తున్నారే తప్ప ఒక్కరూ బాబు మీద భరోసా పెంచుకోవటం లేదు ఇదే కాదు బాబును వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఒకటి ఉంది అది వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం వెల్కమ్ బ్యాక్ దేశంలో అత్యంత బలమైన కేడర్ ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీయే అన్నది సందేహం లేని ప్రశ్న కానీ అంత పటిష్టమైన టీడీపీ కేడర్ ఇప్పుడు నానాటికి బలహీనపడుతోంది చంద్రబాబుకి ఇలా శల్య పరీక్షలు పెట్టుకుంటూ పోతే ఎన్నో లోపాలు బయటపడతాయి ఒక్కొక్కటిగా చూస్తే చిన్న చిన్న సమస్యలుగా కనిపించినా బాబును వేధిస్తున్న అతిపెద్ద సమస్య మాత్రం ఒక్కటే అదే తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు చవిచూసిన టీడీపీకి తెలంగాణ ఉద్యమం పెద్ద గొడ్డలిపెట్టులా మారింది గతంలో ఎన్నడూ లేనట్లు నేతలు బాబును కాదని సొంత స్టాండ్ తీసుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో అధినేత మాటను ధిక్కరించారు తెలుగు తమ్ముళ్ల ఈ దుస్సాహసాన్ని చంద్రబాబు కూడా అడ్డుకోలేకపోయారు చంద్రబాబు ముందున్న ఏడో సమస్య తెలంగాణే తెలంగాణ ఉద్యమంతో పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయింది ఉద్యమ క్రెడిట్ కోసం పొలిటికల్ మైలేజ్ కోసం ఆయా ప్రాంతాల నేతలు అధినేతతో కూడా తలపడ్డారు తలలు పండిన నేతలు కూడా పక్కచూపులు చూశారు ఇప్పటికే పోచారం వంటి వాళ్లు పార్టీని వీడి తెలంగాణ కేడర్ ఆత్మస్థైర్యం మీద దెబ్బకొట్టారు పరిస్థితి చేయి దాటిపోతున్నా చంద్రబాబు స్ట్రాటజీ మాత్రం ఎందుకూ కొరగాలేదు తెలంగాణ మీద వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామనుకుంటున్న చంద్రబాబు ఆదిలోనే హంసపాదు వేశారు తెలంగాణ విషయంలో నాది రెండు కళ్ల ధోరణి అంటూ చెప్పుకొచ్చిన బాబు తన చూపు ఎటువైపు అన్నది మాత్రం స్పష్టం చేయలేకపోయారు తెలంగాణలో టీడీపీకి అత్యంత బలమైన కేడర్ ఉంది కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తెలంగాణ మీద స్పష్టమైన స్టాండ్ తీసుకోకపోవటం ఆ పది జిల్లాల్లో పార్టీ మూలాల్నే కదిలిస్తోంది తెలంగాణ విషయంలో ఏ వైఖరి చెప్పకపోయినా ఇటు సీమాంధ్రలో కూడా రెండు కళ్ల ధోరణి కొద్దిగా నెగిటివ్ ఎఫెక్టే ఇచ్చింది ఇలా తెలంగాణ మీద ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోవడంతో చంద్రబాబు రెంటికి చెడ్డ రేవడయ్యారు తెలంగాణ అంశం మీద స్పష్టతలేమి ఒకటే కాదు ఇప్పుడు చంద్రబాబు ముందున్న మరో సమస్య అటు పార్టీలో ఇటు ప్రజల్లో నమ్మకాన్ని బిల్డప్ చేయలేకపోవటం 2009 ఎన్నికల్లో మహాకూటమిగా పొత్తుల కత్తులు దూసినా కాంగ్రెస్ ను ఓడించలేకపోయారు ఆత్మవిమర్శలో భాగంగా దీనికి బీఆర్పీ ఓట్లు చీల్చడమే కారణమని చెప్పుకొచ్చి ఆ గాయానికి మందురాసే ప్రయత్నం చేశారు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వెలుగునిస్తానన్న పీఆర్పీ సూర్యుడు ఉదయించిన మూడేళ్లకే హస్తమించడం బాబుకు ఒకంత రిలీఫ్నిచ్చే అంశమే అయినా 2014 అదే అడ్డంకి జగన్ రూపంలో ఎదురవబోతోంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయి నాయకత్వం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు ఏ మంత్రి జైలుకి వెళ్తాడో తెలియని ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న
సువర్ణ రోజుల్ని ఇవాళ మళ్ళా తిరిగి కావాలనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన సత్తా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ప్రజలందరూ ఏకకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు 2009 ప్రజారాజ్యం పార్టీ మరి సామాజిక న్యాయం అని చెప్పేటి ఆ రోజున రాజకీయాల్లో రాకపోయి ఉండుంటే మరి 2009 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. జైల్లో ఉండటం అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద ఏ విధమైన ఎఫెక్ట్ చూపించదు. జగన్ జైల్లో ఉన్నాడా లేదనే దాంతో సంబంధం లేకుండానే ఈరోజు ప్రత్యామ్నాయంగా ప్రత్యేకించి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ జైలుకి వెళ్ళిన క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణం వల్లే కొంత సానుభూతి కనపడతా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతున్నట్టుగానో లేదంటే కొన్ని కారణాల వల్ల దాని సత్తా చాటలేకపోతాందేమో అనే ఉద్దేశం కనపడతా ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు జగన్ గాలి వీచిన సిబిఐ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు లీడర్ కరువయ్యాడు. మరోపక్క కాంగ్రెస్ కూడా అంపసయ్య మీదే ఉంది. ఇలాంటి టైంలో దూసుకుపోవాల్సిన చంద్రబాబు జస్ట్ ఎన్నికల ప్రచారంతో సరిపెట్టుకుంటున్నారు. బలంగా పుంజుకోవటం మాట అటుంచితే కనీసం క్యాడర్ లో కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేయలేకపోతున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందన్న అపప్రద కూడా ఇందుకు కారణమైంది. వీటితో పాటు చంద్రబాబు ముందున్న మరో సమస్య బలమైన నాయక గణం లేకపోవటం. 2009 వరకు టీడీపీలో చంద్రబాబు తర్వాత చెప్పుకోవడానికి 4-5 లీడర్లున్నారు. ఓ దేవేంద్రగౌడ్, ఓ నాగం, ఇలా టీడీపీలో సెకండ్ బలమైన లీడర్లు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సైనిక దళం అండ పార్టీకి కొద్దిగా దూరమైంది. తెలంగాణ వాదంతో పార్టీ వీడిన దేవేంద్రగౌడ్ ఆ తర్వాత పీఆర్పీలో మెరిసి మళ్లీ సొంతగూటికి చేరినా మునుపున్నంతగా రాణించలేకపోతున్నారు. ఇక మరో నేత నాగం ఇప్పటికే పార్టీ మీద తెలంగాణ ద్రోహి ముద్రవేసి బయటకు వెళ్లిపోయారు. ఇక చోటమోటా నేతలు ఇప్పటికే పక్కచూపులు చూస్తూ టైం కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లంతా అదును చూసి చెక్కేస్తే బాబుకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాయి, రాజకీయ పార్టీ పని ఇంతటితో అయిపోయింది, ఇక ముందు దీనికి భవిష్యత్తు లేదు అనుకునే తిరగబడి మళ్ళీ మామూలుగా అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి టీడీపీ పరిస్థితి వాళ్ళు ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మంచి అవకాశాలుండి అధికారంలోకి మళ్ళీ రాగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వాళ్ళ టీడీపీ. కానీ దురదృష్టం ఏంటంటే దాన్ని ఒక రకంగా దురదృష్టం వెన్నాడుతుందంటారు చూసారా అవకాశాలకి. అలా ఒకప్పుడేమో తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ఉద్యమం అనేది టీడీపీని కాస్త దెబ్బ కొట్టింది. మళ్ళీ పర్వాలేదు ఏదో మేరకు మనం పుంజుకుంటున్నాం అనుకున్న స్థితిలో సీమాంత ప్రాంతంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీ దాని ఆశల మీద నీళ్లు చల్లింది. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, దాని ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఇవాళ వచ్చినటువంటి విపరీతమైనటువంటి పరిణామాల చేత రెండు ప్రాంతీయ పార్టీలతో తెరపరాల్సిన ప్రధాన ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. వీటన్నింటితో పాటు టీడీపీకి బలాలుగా ఉండాల్సిన అంశాలన్నీ ఇప్పుడు వరుస బలహీనతలుగా మారుతున్నాయి. అపర రాజకీయ చాణక్యుడు తన స్ట్రాటజీ మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది జగమెరిగిన సత్యం. దేశంలో అత్యంత బలమైన క్యాడర్ ఉన్న పార్టీ ఇప్పుడిలా బూత్ స్థాయి నుంచి బలహీనపడుతోంది. ఎవరు ఏమన్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా చంద్రబాబు 100% పొలిటీషియన్. కన్ను మూసినా తెరిచినా రాజకీయాలే ఆయనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు దేశంలోనే అత్యంత వ్యూహాత్మక రాజకీయవేత్త. పాలిటిక్సే జీవితంగా, వృత్తిగా, సర్వస్వంగా గత 3 దశాబ్దాలుగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు చంద్రబాబు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎటునుంచి ఎటు వచ్చి దెబ్బకొట్టాలో బాబుకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. వ్యూహాలు వేసి ప్రత్యర్థులను ముప్పతిప్పులు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. స్టేట్ పాలిటిక్స్ తో పాటు సెంట్రల్లోనూ చక్రం తిప్పగల ఈ రాజకీయ అపర చాణుక్యుడికి ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ చిన్నవే కావచ్చు. ఆయన దృష్టిలో ఇవన్నీ వీక్డేస్లోనే సాల్వ్ చేయగల ప్రాబ్లమ్సే కావచ్చు. కానీ రాజకీయాల్లో ఇలాంటి సమస్యల్ని మొక్కగానే వంచకపోతే తర్వాత మానులా మారాక వంగకపోవచ్చు. పైపెచ్చు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా అప్పటికి ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ట్రైఫైట్
పార్టీ నెట్టుకురావడం కష్టమే. ఇప్పటికీ తమ మౌలిక విధానాల్లో మార్పు లేదని చెప్పుకొస్తున్న టీడీపీ తన పంథాను మాత్రం మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చేమో. ఇదివల్ స్టోరీ బోర్డ్ మరంశంతో మళ్ళీ కలుద్దాం. జనగణమన పాడుదాం, దేశాన్ని గౌరవిద్దాం. నమస్తే. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు